సమస్యలకి ఎదురెళ్లే ధీరత్వం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మానవత్వం, ఇది మన పవన్ కళ్యాణ్ గారి తత్వం. అలాంటి వ్యక్తి కాసేపట్లో రాబోతున్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే మాయావతి గారు కూడా ఇంకొక 5 నిమిషాల్లో ఇద్దరు రాబోతున్నారు. మీరందరూ ఆ మధ్యలో వాళ్ళంటే ఒకసారి కూర్చోండి బ్రదర్, ఆ వెనక పక్క కూడా అందరూ కూర్చోండి. కాసేపు మాట్లాడుకుందాం వాళ్ళు వచ్చేలోపు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఓటేస్తే ఎవరు గెలుస్తారు అని చూడకండి. నువ్వేసే ఓటు ఎలా ఉండాలి అంటే అది నీ గెలుపు అవ్వాలి, అవతల నాయకుడు గెలుపు కాదు. ఎందుకంటే కార్యకర్తలు అందరూ మంచోళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా. కానీ నాయకులు గెలిస్తే అసెంబ్లీలో కూర్చుంటారు, పొద్దున్న లేస్తే మొహం చూసుకోవాల్సింది మనమే. కాబట్టి కార్యకర్తలు ఎవరితో గొడవ పడకండి, అందరూ ఒకటిగానే ఉండండి, నీతివంతమైన నాయకుడిని ఎన్నుకోండి. అలాంటి నీతివంతమైన నాయకుల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అలాంటి వ్యక్తే రాబోతున్నారు. ఈ స్టేడియంలో చుట్టుపక్కల చెట్ల కింద కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఆ చైర్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. 5 నిమిషాలు వచ్చేస్తున్నారు. ఒకసారి నేను జై జనసేన అంటాను, మీరందరూ అన్నారు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. మీరు అలాగే నినాదాలతో ఉంటే ఆయన కాసేపట్లో రాబోతున్నారు. గట్టిగా ఒకసారి మళ్ళీ జై పవర్ స్టార్ అది సీఎం పవర్ స్టార్ పవన్ రావాలి, పవన్ రావాలి. కాబోయే సీఎం, కాబోయే సీఎం. కొంతమంది ఇంకా ఈ మధ్యకాలంలో నాకు కొంతమంది చెప్పారు, మన అధికార పక్షం వల్ల అభివృద్ధి చేశారా అంటే వచ్చింది. అభివృద్ధి సంక్షేమం రెండు ఉన్నాయి, ఎక్కడో తెలుసా? అభివృద్ధి గ్రాఫిక్స్ లో ఉంది, సంక్షేమం ఏమో టీవీ యాడ్స్ రూపంలో వస్తుంది. పాపం ఏదో ఆడాలు సీరియల్ చూద్దామని కాసేపు టీవీ ఆన్ చేస్తే ఆయన వస్తున్నారంట, ఆయన మళ్ళీ రావాలంట. ఈలోపు వీళ్ళ ఆయన వచ్చి ఛానల్ మార్చి క్రికెట్ పెడుతున్నాడు. పాపం ఆ కాసేపు సీరియల్స్ చూద్దామన్న భాగ్యం కూడా ఆడవాళ్ళకి లేదు. ఇలా ఆ టీవీ యాడ్స్ రూపంలో పిచ్చెక్కిస్తున్నారు. అదేదో నిజంగా చేయొచ్చు కదా, ఎలక్షన్ అంటే చాలు. ఒక ఆయన వచ్చి ఏం తమ్ముళ్ళు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి చూడవ్వా చూడు తాత అంటారు. ఏ గెలిచిన తర్వాత మొదటి 4.5 సంవత్సరాలు కూడా ఇంటింటికి తిరిగి మీ సమస్య తీరిందా అని అడగొచ్చులే? అడగరు. ఎలక్షన్ల టైం వస్తేనే వస్తారు. మళ్ళీ ఇలాంటి నాయకుల కోసం మనం కింద నుంచొని అన్నా నీ కోసం బట్టలు చించుకుంటా అన్నా. ఎందుకన్నా, ఎందుకన్నా అన్నా చించుకోవటం? మీరు చించుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ 4 కొట్టిద్ది, నేను బయటకు పెట్టిద్ది, తర్వాత ఆవిడే ఆ చొక్కా కుట్టిద్ది, మళ్ళీ పిలిచి అన్నం పెట్టిద్ది. అంతే తప్ప మీ నాయకుడు ఆ చిరిగిపోయిన చొక్కాకి గుండీలకు కూడా డబ్బులు ఇవ్వడు. అలాంటి నాయకులు మనకు వద్దు. అందుకే మార్పు కోసం, రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న శ్రీ కొణిజల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం. ఇవన్నీ కాదనుకుంటే కొన్ని కోట్లకి అధిపతి, మిమ్మల్ని అందరినీ కావాలనుకున్నాడు కాబట్టే జనసేనాధిపతి, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుందాం. మిగతా పార్టీలన్నిటికీ కూడా సామాజిక బలం, ధనబలం, మీడియా బలం, ఒక్క జనసేనకు జనబలం. అందుకే ఆయన కాబోయే సీఎం అని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాం మేమంతా. మార్పుకు మీరందరూ చోటు ఇవ్వాలి. గాజు అలాగే ఆయన పొత్తిచ్చిన వామపక్షాలైనా కానీ, బీఎస్పీ అభ్యర్థులైనా కానీ, ఆ ఏనుగు గుర్తు మీద కూడా మీరు ఓటేసి గెలిపించాలి. అవన్నీ పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చిన అభ్యర్థిత్వాలే. కాబట్టి వాళ్ళకు కూడా మీరు విలువనిచ్చి మనం వాళ్ళందరినీ కూడా గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. అభ్యర్థి ఎవరనేది చూడకండి, అధ్యక్షుణ్ణి చూడండి, అది మన పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. ఓకే కదా మీ అందరికీ? జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పవన్ రావాలి, ఖచ్చితంగా మారుద్ది. మీరంతమంది కోరుకున్నాక మారకుండా ఎలా ఉంటది? కాబట్టి మర్చిపోకుండా అందరూ గాజు గ్లాసు, తెలుసు కదా.
ఇక కరెక్ట్ గా 4 నిమిషాల్లో రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటిదాకా నేను 1 నిమిషం అయింది, ఇంకా 4 నిమిషాల్లో రాబోతున్నారు. ఓకే కదా, ఇందాక ఆయన ఎవరో చెప్పారు 6 అడుగుల బుల్లెట్, ఎవరో 6 అడుగుల బుల్లెట్ పవర్ స్టార్ రాబోతున్నారు. అలాగే మాయావతి గారు కూడా రాబోతున్నారు, తెలుసు కదా ఆవిడ ఉక్కు మహిళ, ఉత్తరప్రదేశ్ ని గడగడలాడించిన ఏకైక మహిళ మాయావతి గారు. అలాంటి వ్యక్తితో పొత్తు కుదుర్చుకోవడం అనేది మనందరి అదృష్టం. ఆవిడ తరపున అభ్యర్థులకు కూడా మీరందరూ సపోర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రతి అభ్యర్థిని మీరు గెలిపించాలి. మీరు ఓటేస్తే ఒక పార్టీ పార్కింగ్ లో ఉండాలి, ఇంకొక పార్టీ ఇంట్లో ఉండాలి, గాజు గ్లాసు అసెంబ్లీలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీరు. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చే అవినీతి డబ్బుతో నా భార్య పిల్లలకి అన్నం పెట్టను అని చెప్పిన ఒక మహోన్నత వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే అది మన తప్పైంది. ఒకవేళ ఆయన ఓడిపోతే ఆయన ఒక్కడే ఓడిపోతాడు, మీరు మొత్తం ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరంతా ఓడిపోకండి, ఇలాంటి డబ్బుకి ఆచరణకి సాధ్యం కాని హామీలకి లొంగిపోకండి. ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ఒకసారి మళ్ళీ చదవండి. నిజంగా చెప్పాలంటే టోటల్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో రైతులకి పెన్షన్ ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి, అలాంటి వ్యక్తిని మనం డిసప్పాయింట్ చేయకూడదు. ఆయన నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఆయన మేనిఫెస్టో చూసి జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి ఉన్నత పదవులు అనుభవించిన వ్యక్తి ఆయన మేనిఫెస్టో చూసి వచ్చి జనసేనలో జాయిన్ అయ్యాడు. యాక్చువల్ గా జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంకొక కొత్త పార్టీ పెడదాం అనుకున్నాడు, కానీ ఆయన అనుకున్న ఆశయాలతో ఆయన అనుకున్న అంశాలతో ఈ మేనిఫెస్టో చూసి అలాంటి వ్యక్తి వచ్చి జనసేనలో జాయిన్ అయ్యారు. మరి ఆయన ముందు మనమెంత నామమాత్రం మనుషులు, మనం ఓటేయడానికి ఇంకేంటి కావాలి, ఓట్ వేయాలి. కాబట్టి గాజు గ్లాసు గుర్తు మర్చిపోకుండా 11వ తేదీ మీరందరూ ఓట్ వేయాలి, అది గాజు గ్లాసు గుర్తు మీదే వేయాలి. ఇంకొక 3 నిమిషాల్లో రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక నిమిషం అయిపోయింది, ఇంకా 3 నిమిషాల్లో మన ముందుకు రాబోతున్నారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన కొణిదెల కొదమ సింహం కాసేపట్లో దిగబోతుంది. ఈ రోజు ఈ సభలో జరిగే స్పీచ్ చాలా, అంటే నెక్స్ట్ 11వ తేదీ జరగబోయే ఎన్నికలకు ఈ స్పీచ్ చాలా విశేషం. ఎందుకంటే ఇక్కడ జరగబోయే స్పీచ్ చాలా చోట్ల ఉన్న అభ్యర్థులు అందరి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు. ఆ స్పీచ్ ఇక్కడే మీరు వినొచ్చు వాళ్ళందరి తరఫున కూడా. మీరంతా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ వెనక చైర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూర్చోండి బ్రదర్స్, మొత్తం అందరూ ఒకసారి ఆ పైన కూర్చున్న వాళ్ళు, ఆ చెట్ల కింద కూర్చున్న వాళ్ళు మీరంతా కూడా వచ్చి ఆ వెనక చైర్స్ ఉన్నాయి అందులో కూర్చోవాలి. ఇంకొక 2 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, 2 నిమిషాలు. అదే కంటిన్యూ చేస్తూ ఉండండి, కాబోయే సీఎం జై పవర్ స్టార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.